టు మై ఛానల్. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నా యొక్క వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవుతుంటాయి. థాంక్యూ. హాయ్, వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. ఈ యొక్క చెట్టు పేరు పాలగడ్డ లేదా పాలవేర్ల చెట్టు అంటాము. దీనికి గిరిజనులు గిరిజన స్టోర్లో అమ్ముతారు. దీని యొక్క వేర్లు చాలా విలువైన మొక్క. ఇది ఈ మొక్క నన్నారి గడ్డల కంటే 3 రెట్లు విలువైన మొక్క. ఇది అది 400-500 ఉంటే ఇది 1200-1500 వరకు కాస్ట్ పలుకుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మొక్క గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చెట్టు వేర్లతో లేదా ఆకులతో కూడా దీన్ని ప్రవర్ధనం చేసి మనం పెంచవచ్చు అని అంటుంటారు చాలామంది. ఎందుకంటే ఈ చెట్టు తీగ వల్లే పాకుతూ పోతుంటుంది కాబట్టి ఇది చాలా విధంగా దీన్ని పెంచాలని ట్రై చేస్తున్నారు చాలామంది. అయితే ఈ మొక్కని నా ఉద్దేశంలో ఏంటంటే, మొక్కను పీకి నాటడం కానీ లేదా దీని యొక్క విత్తనాల ద్వారా కానీ దీన్ని మనం డెవలప్ చేయొచ్చని అనుకుంటున్నాము. అయితే ఈ యొక్క వేర్లు ముఖ్యంగా చాలా తెల్లగా పాల వల్లే ఉంటాయి. దీని వేర్లు కొంచెం లావుగానే ఉంటాయి. అయితే ఈ వేర్లు చాలా సువాసన గల వేర్లు. ఇవి మన నన్నారి వేర్ల కంటే ఇంకా బాగా స్మెల్ వస్తుంది, బాగా చాలా బాగుంటాయి. అయితే వీటిని ముఖ్యంగా మనము మన కూల్ డ్రింక్స్ లాగా షర్బత్ లాగా కూడా మనం తయారు చేయొచ్చు ఈ వేర్ల నుంచి. ఇంకొకటి ఏంటంటే, దీని యొక్క వేరు నుండి మనం తీసుకున్న కషాయాన్ని ఈ యొక్క బాలింతలకి పాలు లేకుంటే ఈ వేర్ల ద్వారా చేసిన కషాయాన్ని కొంచెం బెల్లం కలిపి కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళకి త్వరగా పాలు పడుతుందని దీని యొక్క మొక్క యొక్క విశేషం అంటారు. దీన్ని మనము సాగు విధానంలో తీసుకురావాలని చెప్పేసి ఎలా తీసుకురావాలని మేము చెప్తున్నామంటే, దీనికి ముఖ్యంగా పొలము ఎలాంటి పొలం సెలెక్ట్ చేసుకోవాలనేది ముఖ్యమైన పాయింట్. విషయం ఏంటంటే, ఇది మనకు సుగంధ ద్రవ్యమైన మొక్క కాబట్టి దీనిలో ఎటువంటి ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకుండా దీన్ని పెంచితేనే, దీనికి సహజ సిద్ధంగా పెంచగలిగితే మనము అధిక ఆదాయాన్ని పొందొచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాము. ఎందుకంటే మనం ఫర్టిలైజర్స్ కనుక వాడినట్లయితే వాటిని ఎవరు తీసుకోరు, మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. కాబట్టి దీన్ని మనం పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒకటి, ఈ యొక్క పాలగడ్డల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలంటే, ఫస్ట్ పొలం ఎర్ర నేలలు కానీ లేకుంటే ఇసుక పొర నేలలు కానీ దీనికి అనువైనది. ఇంకోటి ఏంటంటే, ఇది మనకు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతంలో దీన్ని నాటడం అనేది పనికిరాదు, ఎందుకంటే చనిపోతాయి మొక్కలు. ఇంకోటి, వీటిని మనం పెంచే ముందు పశువుల ఎరువుతో ఎటువంటి ఫర్టిలైజర్ ఆనవాళ్ళు లేని పొలం చూసుకొని ఓన్లీ పశువుల ఎరువుతోనే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనేది అనుకుంటున్నాము. అయితే దీనికి ఈ యొక్క పొలంలో మనం వేసేటప్పుడు విత్తనాల ద్వారా కానీ లేకుంటే ఈ మొక్కలు మనం పీకి నారు ద్వారా కానీ మనము దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఇంకోటి, ఈ నన్నారిని మనము కనీసం అంటే 3 సంవత్సరాల నుంచి మనం పంటను తీసుకోగలుగుతాము. అయితే ఈ పాలవీర్ల పంటను మనం 6 నెలల నుంచి 8 నెలలలోపే మనము దీనికి మనము పంటను తీసుకోవచ్చు అన్నమాట. అందుకని నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పాలవీర్లను మనము పెంచడము చాలా ఈజీ. అయితే మనం దీనికి ఎకరానికి వచ్చేసి చాలా
దగ్గరగా ఎక్కువ శాతం మనము దగ్గర దగ్గరలో అంటే అడుగు అడుగుకు సాలుకు సాలుకు మధ్య ఒక అడుగు తర్వాత చెట్టుకు చెట్టు మధ్య ఒక అరడుగు ఆ విధంగా మనం నాటుకున్నట్లయితే మనకి దీని ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. ఇంకోటి ఈ యొక్క మొక్క యొక్క వేర్లు వేరు వ్యవస్థ నుంచి కూడా దీన్ని మనం మొక్క రూపంలో దీన్ని బతికించవచ్చు. తర్వాత ఈ యొక్క పాల వేర్లను మనము ఇంప్రూవ్ చేయడంలో పొలంలో మనకు ఎటువంటి ప్రకృతి సిద్ధంగా మనం పెంచుతాం కాబట్టి ఇవి కొండ కంటే మన ఏరియాలో ఎలా పెరుగుతుంది, దీని యొక్క అనువైన ప్రదేశమా లేదా మనకు మన యొక్క చీడపీడలకు ఇవి అన్యోన్యంగా ఉంటుందా లేదా అనేది మనం దీన్ని గమనించాల్సిన విషయము. ఎందుకంటే చాలా వరకు మనకు మన పొలంలో మన పెంచే ప్రతి ఒక్క పంట పొలాలకి చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి, ఇంకోటి తెగుళ్ళు కూడా ఎక్కువ ఆశిస్తాయి. కాబట్టి ఇది అడవుల్లో సహజ సిద్ధంగా పెరిగినా దీనికి ఎటువంటి పురుగులు కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ ఉండదు. అయితే మనం పంటగా ఎప్పుడైతే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తామో దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అనేది మనము గమనించాల్సింది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసేటప్పుడు దీని యొక్క వాతావరణంకి మన వాతావరణానికి ప్రకృతి పరంగా ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనేది మనము ఈ మొక్కల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటిని మనం ఇంప్రూవ్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే దీని యొక్క వేర్లు గుచ్చులు గుచ్చులుగా ఒకదానికే మనం పిరికేడు కంటే ఎక్కువ వేర్లు మనకు వస్తాయి. ప్రతి చెట్టుకు ఇంకా చెట్టు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ శాతం వేర్లు వస్తాయి. కనీసం ఒక చెట్టు నుంచి మనము 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు మనము ఒక మొక్క నుంచి గ్రహించవచ్చు. ఈ విధంగా మనము ఎకరానికి వచ్చేసి కనీసం అంటే 2 టన్నుల నుంచి 4 టన్నుల వరకు మనము ఈ యొక్క వేర్లను మనము తీయగలిగినామంటే మనకు రైతులకు ఇది అధిక ఆదాయమనే మనం చెప్పొచ్చు. కాబట్టి ఏదైనా సరే మనం పొలం వేసే ముందు ప్రతి విషయం మనము ఫస్ట్ గమనించాలి. ఇంకోటి అండి, మనము ఏ చెట్టు అయినా సరే దాని యొక్క ఫలాలు ఎలా ఉంటాయి, దాని విత్తనాలు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ చెట్టు మేము చూపిస్తాం చూడండి, ఇలాగా కాయ అనేది ఉంటుంది. ఆ కాయలో దూదిలాగా అంటే జిల్లెడు చెట్టులో దూది ఎలా వస్తుందో అట్లా కాయలోని విత్తనాలకి దూది ఉంటుంది. విత్తనాలు కూడా మనకు మిర్చి విత్తనాల టైప్లో ఇవి చిన్నగా ఉంటాయి, ఇంకా చిన్నగా ఉంటాయి. ఈ విత్తనాల నుంచి మనం సేకరించి మనం ఈ సంవత్సరం నుంచి ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో అనుకుంటున్నాము. ఎందుకైనా ఇది కనుక సక్సెస్ అయితే చాలామంది దీని ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. అందుకని దీనికి పంటగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము అడవులలో కష్టపడి మొక్క యొక్క విధి విధానాలు అవి పెరిగే విశేషాల గురించి మేము తెలుసుకుంటూ వాటిని మేము ఈ సంవత్సరం అంతా రీసెర్చ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కనుక దీనికి సక్సెస్ చేసినామంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి రైతులకు ఎలా పెంచాలి, వాటి నుంచి ఎలా అధిక ఆదాయం పొందాలని మేము దీని ఈ మొక్క ద్వారా మేము డీటెయిల్స్ ఇవ్వగలుగుతాము. కాబట్టి చాలామంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నా వీడియోస్ నన్నారి వీడియోస్ కానీ ఇంకా వేరే వీడియోస్ చూసి చాలామంది పాలగడ్డలపైన పాల వీర్లపైన మాకు వీడియో చేయండి, వాటిని ఎలా పెంచాలో చెప్పాలి మాకు అని చెప్పేసి చాలామంది మాకు ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ఎలాగైనా సరే ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము వీడియో చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పాల వేర్లు ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసి ఉండకపోతే వాటి చెట్టును మీరు బాగా గమనించండి. ఈ విధంగా చెట్లు అనేది ఉంటాయి, వీటిని చూడండి. మీరు కూడా అడవుల నుంచి కనుక సేకరించగలిగితే మీరు మొత్తాన్ని చెట్టును చూసి మీరు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెట్టు ఆకులు కూడా చాలా మందంగా ఉండి
ఉంటాయి. కాబట్టి దీనికి పురుగులు అనేది చాలా వరకు ఆశించమండి. అదండి విషయం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేస్తే మీ సలహాలకు మేము ఇంకా వీటి గురించి మీకు వివరంగా చెప్తాము. మీ డౌట్స్ మాకు కామెంట్ ద్వారా చెప్పాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.